తెలుగుదేశం నేత స్త్రీలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల సెగ నశాలానికి అంటుతోంది. ఇప్పటికే మోదీ సర్కార్ తమను యాగి చేస్తుందంటూ సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతుంటే ఇదే గ్యాప్ లో టీడీపీ మీద మరో దెబ్బ పడింది. కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ మెంబర్ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఏకంగా 315 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సుజనా గ్రూప్ క్రియేట్ చేసిన బీసీఈపీఎల్ అనే డొల్ల కంపెనీ నుంచి భారీగా నిధుల బదలాయింపు జరిగిందని అభియోగం నమోదైంది. ఈ కంపెనీ ద్వారా దొంగదారిలో 364 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు సుజనా గ్రూప్ మీద గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నైలోని ఆంధ్ర బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు మొత్తాన్ని సుజనా గ్రూప్ నకు బీపీఈపీఎల్ కంపెనీ బదిలీ చేస్తే ఈ డబ్బును వైస్రాయ్ హోటల్ మహల్ హోటల్ కి తరలించినట్లు చెబుతున్నారు. బీసీఈపీఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఈడీకి అప్పగించింది సిబిఐ. ఇప్పుడు మనీ ల్యాండరింగ్ చట్టం ఉల్లంఘన కింద హైదరాబాద్ ఢిల్లీ నగరాల్లోని సుజనా గ్రూప్ కంపెనీలపై ఈడీ సోదాలు షురు అయినట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.